శాంతి. భగవంతుడు చెప్తున్న సత్యగీత జ్ఞానమురళిని ఇప్పుడు మనం విందాం. ఇవాల్టి తారీఖు 13 అక్టోబర్ 2021. ఇవాల్టి మురళి సారం, మధురమైన పిల్లలారా, రక్త సంబంధములోనే దుఃఖం ఉంది. మీరు దానిని త్యాగము చేసి పరస్పరంలో ఆత్మిక ప్రేమను ఉంచుకోవాలి. ఇదే సుఖానికి ఆనందానికి ఆధారం. సో రక్త సంబంధంతో కూరుకున్న దైహిక ప్రేమను బాబా ఎలా మార్చుకోమంటున్నారు? ఆత్మిక ప్రేమ కింద మార్చుకోమంటున్నారు. ప్రశ్న, విజయమాలలోకి వచ్చేందుకు విశేషంగా ఏ పురుషార్థం అవసరం? ఏ పురుషార్థం చేస్తే విజయమాలలోకి వస్తాం? జవాబు, విజయమాలలో రావాలి అంటే విశేషంగా పవిత్రంగా అయ్యే పురుషార్థం చేయండి. ఎప్పుడైతే పక్కా సన్యాసులుగా, అనగా పక్కా సన్యాసులు అంటే ఎవరు? నిర్వికారులుగా అవుతారు. పక్కా సన్యాసులు అంటే ఎవరు? నిర్వికారులు. అప్పుడు విజయమాలలోని మణులుగా అవుతారు. ఎలాంటి కర్మ బంధనాల లెక్కాచారాలున్నా వారసులుగా అవ్వలేరు, ప్రజలలోకి వెళ్ళిపోతారు. ఇంకా కర్మబంధనాలని ఉంచుకుని డ్రామా అయిపోయిందనుకోండి, అప్పుడు మనం రాజులుగా కాదు ప్రజల్లోకి వెళ్ళిపోతాం. అచ్చా, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ప్రియాతి ప్రియమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎలాగైతే బాప్దాదా పిల్లలకు ఎప్పుడూ కోపము తెప్పించరో, అసంతుష్ట పరచరో, అలా పిల్లలైన మీరు కూడా ఎవరికీ కోపం తెప్పించరాదు. సో మనం చెక్ చేసుకోవాలి, మనకి ఎవరి మీద కోపం ఉండకపోవచ్చు, కానీ ఎదుట వ్యక్తికి కోపం వచ్చేలాగా మన ప్రవర్తన ఉందేమో అని కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎవరికీ కోపం తెప్పించరాదు, అసంతుష్ట పరచరాదు. పరస్పరంలో ఆంతరింగిక ప్రేమతో వ్యవహరించాలి. ఎప్పుడూ కోపము చేసుకోరాదు. ఎంత క్లియర్గా బాబా మనకి శ్రీమతాన్ని ఇస్తూ ఉన్నారు. రెండు, శాంతి ఆనందాల వరదానాన్ని పొందేందుకు జ్యోతిపై పూర్తిగా అర్పణ అవ్వాలి. చదువు ద్వారా సుప్రీం శాంతి సంతోషాల ఈశ్వరీయ అధికారాన్ని తీసుకోవాలి. చదువే అధికారానికి ఆధారం. మరి వాళ్ళ బాబా ఇచ్చిన వరదానం, సంఘటనలో సహయోగ శక్తి ద్వారా విజయులుగా అయ్యే సర్వుల శుభచింతక భవ. సంఘటనలో సహయోగ శక్తి ద్వారా విజయులుగా అయ్యే సర్వుల శుభచింతక భవ. వివరణ, సంఘటనలో ప్రతి ఒక్కరూ పరస్పర సహయోగులై శుభచింతకులై ఉంటే సహయోగ శక్తి యొక్క ఘెరావ్ అంటే చుట్టుముట్టే క్రియ చాలా అద్భుతం చేస్తుంది. పరస్పరంలో ఒకరికొకరు శుభచింతక సహయోగులుగా ఉంటే ఈ చుట్టుముట్టడం అనే క్రియ లోపలికి వచ్చే సాహసం మాయ చెయ్యలేదు. మనందరం కలిసి ఉంటే ఆ కలిసి ఉన్న వలయంలోకి మాయ వచ్చే సాహసం కూడా చేయలేదు. అయితే సంఘటనలో సహయోగ శక్తి ఎప్పుడు వస్తుంది అంటే అందరూ ఎన్ని మాటలు సహించవలసి వచ్చినా ఎదిరించి చూపిస్తాము, విజయులుగా అయి చూపిస్తాము అని దృఢ సంకల్పం చేసినప్పుడు వస్తుంది. అందరూ కలిపి, పిల్లలందరూ కలిపి చెయ్య చెయ్య పట్టుకుని ఆట ఆడుకుంటారు. అందరూ కలిసి ఉన్నప్పుడే అందులో విజయం పొందుతారు. అందులో ఒకళ్ళు చెయ్య వదిలేసినా అది విరిగిపోతుంది. ఎప్పుడైతే ఎన్ని మాటలు సహించవలసి వచ్చినా ఎదిరించి చూపిస్తాము, విజయులుగా అయి చూపిస్తామని దృఢ సంకల్పం చేసినప్పుడే ఆ సహయోగ శక్తి వస్తుంది. అలాగే వాళ్ళ స్లోగన్, ఏ కోరిక ఉన్నా మంచిగా అవ్వనివ్వదు. అందువలన ఇచ్ఛా మాత్రం అవిద్య, అంటే కోరికంటేనే ఏంటో తెలియని వారిగా అయిపోండి. ఇచ్ఛా కవి అచ్చానే బన్నేదేత, అంటే ఇచ్ఛా కోరిక ఉంటే అది మంచిగా అవ్వనివ్వదు. ఇది ఇవాళ భగవంతుడు చెప్పిన సత్యగీత జ్ఞానమురళి. ఓం శాంతి.